అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ఆ ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు లేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండ ఉండేది, మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు. ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. తండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు, ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవరు ఎక్కడ ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు, ఇక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమి ఉండదు. అక్కడ అలా పని చేస్తుంటే దాన్ని మన ఉన్నతాధికారులు కానీ నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమి చేయలేవు. ప్రకృతిని పిల్ల ఉంది, ఒక అమేజింగ్ ఉండేది అతను, ఒక అద్భుతం లాగా. మీరు ఊహించుకోండి ఇవన్నీ షేప్లోకి వెళ్ళిపోయి